స్మార్ట్ వాచెస్ ఫిట్నెస్ బ్యాండ్స్ ఇవి వచ్చాక మనిషి ఆరోగ్యాన్ని అతనికంటే ముందే ఈ డివైస్లే గుర్తించడం మొదలుపెట్టాయి స్లీప్ మానిటరింగ్ హార్ట్ రేట్ మానిటరింగ్ అంటూ మనిషి ఎంతసేపు నిద్రపోయాడు గుండె ఎలా కొట్టుకుంటోంది ఇలా శరీరంలోని అణువణువుపైన ఈ డిజిటల్ డివైసెస్ కన్నేసి ఉంచుతున్నాయి ఇదిగో ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయిపోయి మనిషి ఎంత దగ్గాడు ఎంతసేపు గురకపెట్టాడు ఇలాంటివి కూడా గమనిస్తాయట ఎస్ ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైసెస్ మనిషి దగ్గు మీద గురక మీద కూడా కన్నేసాయి ప్రపంచంలో అందరికంటే గొప్ప స్పై ఎవరు తెలుసా జేమ్స్ బాండ్ 007 గూడాచారి 116 ఇలా ఏవో పేర్లు చెప్తారేమో వాళ్ళెవరూ కారు ఈ గూడాచారులందరికంటే గొప్ప స్పై పవర్ఫుల్ స్పై మీ జేబులోనే ఉంది అదే గూగుల్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ద్వారా గూగుల్ మిమ్మల్ని నిత్యం గమనిస్తూనే ఉంటుంది ఉదాహరణకి మీరు ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేశారనుకోండి వెంటనే మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది ఆ లొకేషన్ మీద ఫీడ్బ్యాక్ ఇమ్మని అది గూగుల్ పంపే నోటిఫికేషనే అంటే అర్థమేంటి మీరు ఎక్కడికి వెళ్లారు అనే విషయాన్ని గూగుల్ ప్రతి క్షణం గమనిస్తుందనేగా గూగుల్ మీ కదలికల్ని మాత్రమే కాదు ఇప్పుడు హెల్త్ పేరు చెప్పి మీ శరీరంలోని ప్రతి కదలికని కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది ఆరోగ్యపరంగా మనిషి తాలూకు డేటా కలెక్ట్ చేయడం అనే దాన్ని గూగుల్ 2020 నుంచే ముమ్మరం చేసింది గూగుల్ క్లాక్ అనే తన యాప్లో బెడ్ టైమ్ హబ్ అనే ఫీచర్ని పరిచయం చేసింది మనం ఎంతసేపు నిద్రపోయాం ఎంత గాఢంగా నిద్రపోయాం ఈ విషయాల్ని గమనించి ఆ డేటాని బట్టి ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు ఈ ఫీచర్ని ఉపయోగిస్తోంది ఆ తర్వాత గూగుల్ ఫిట్లో భాగంగా హార్ట్ రేట్ రెస్పిరేటరీ రేట్ కూడా గమనించడం మొదలైంది మనం ఊపిరి తీసుకోగానే వేగాన్ని కూడా గూగుల్ గుర్తించడం ప్రారంభమవుతుంది హార్ట్ రేట్ విషయమే తీసుకుందాం దీన్ని కనిపెట్టడానికి గూగుల్కి పెద్ద పెద్ద పరికరాలేవీ అవసరం లేదు కేవలం కెమెరా సహాయంతో హార్ట్ రేట్ని కనిపెట్టగలిగే అల్గోరిథమ్స్ని గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు సరే మేమేం చేసినా మీ మంచి కోసమే మీ ఆరోగ్యం కోసమే అని గూగుల్ వాళ్ళు చెబుతూనే ఉంటారు అయినప్పటికీ ఆఫ్టర్ ఆల్ మనకి సేవ చేసే ఒక డివైస్ మాత్రమే అనుకునే ఆండ్రాయిడ్ ఫోన్ మన మీద అనుక్షణం కన్నేసి ఉంచుతోంది అనే సత్యాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు మనిషి శరీరానికి సంబంధించిన డేటా కలెక్షన్ ఫ్యూచర్స్ అన్ని ఈ మధ్య ఫిట్నెస్ బ్యాండ్స్ లోకి చేరాయి ఎందుకంటే ఫిట్నెస్ బ్యాండ్ అనేది హెల్త్ కోసమే ప్రత్యేకించి డివైస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అనేది కేవలం హెల్త్ డివైస్ కాదు మల్టీపర్పస్ డివైస్ అయినప్పటికీ గూగుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో కూడా వాడగలిగేలా ఆరోగ్య సంబంధిత అల్గోరిథమ్స్ ని అభివృద్ధి చేస్తూనే ఉంది ఇప్పుడు అందులో భాగంగానే మనిషి దగ్గు మీద గురక మీద కూడా కన్నేసింది తాజాగా గూగుల్ నుంచి హెల్త్ స్టడీస్ యాప్ 2వ వర్షన్ వచ్చింది ఇందులో స్లీప్ ఆడియో కలెక్షన్ కి సంబంధించి కొన్ని కోడ్ లైన్స్ మనం గమనించవచ్చు ఈ కోడ్ ఏ ఉద్దేశంతో రాశారు అని పరిశీలిస్తే నిద్రపోతున్నప్పుడు మనిషి దగ్గుని అతని గురకని గమనించడం కోసమే రాశారు అని స్పష్టమవుతుంది వీటిని కాఫ్ అండ్ స్నోర్ ఆల్గరిథమ్స్ అని చెప్తున్నారు డెవలపర్లు ఆండ్రాయిడ్ డివైజెస్ లో తాజాగా బెడ్ సైడ్ మానిటరింగ్ అనే ఓ హెల్త్ సౌకర్యాన్ని తీసుకొస్తోంది గూగుల్ మనిషి పడుకున్నప్పుడు అతన్ని పూర్తిగా గమనిస్తూ అతని ఆరోగ్య స్థితిని గుర్తించడమే ఈ బెడ్ సైడ్ మానిటరింగ్ చేసే పని దీంట్లో భాగంగానే ఈ కొత్త ఆల్గరిథమ్స్ రూపొందుతున్నాయట మనిషి దగ్గు గురకకి సంబంధించిన ఎంతో డేటాని ఇవి నోట్ చేసుకుంటున్నాయి మీ ఆరోగ్యానికి సంబంధించిన డేటాని ఆండ్రాయిడ్ డివైస్ సేకరించడం అన్నది నిజమే కానీ దానివల్ల మీ ప్రైవసీకి ఏమీ ప్రాబ్లం ఉండదు అంటున్నారు గూగుల్ వాళ్ళు మేము సేకరించేవి వ్యక్తిగత ఆరోగ్య సమాచారం మీ ఫోన్ లోనే ఉంటుంది ఎక్కడికి పోదు ఎందుకంటే ఈ ఆల్గరిథమ్స్ అన్ని ఆఫ్లైన్ లోనే పనిచేస్తాయి ఇంటర్నెట్ తో వీటికి సంబంధం ఉండదు అందువల్ల ఆన్లైన్ ద్వారా మీ డేటా ఎవరికి చేరే అవకాశం లేదు అని గూగుల్ హామీ ఇస్తోంది ఏదేమైనా ఇప్పుడు ఈ గురక దగ్గు ఫీచర్ ని గూగుల్ వాళ్ళు రహస్యంగానే ఉంచారు దాన్ని ఓ సౌకర్యంగా బయటికి రివీల్ చేస్తారో లేదో ఇంకా తెలియదు కొందరైతే ఏమంటున్నారంటే ఈ కాఫ్ అండ్ స్నోర్ ఆల్గరిథమ్స్ అన్ని డివైజెస్ కి లభించవు వీటిని పిక్సెల్ డివైజెస్ కే పరిమితం చేస్తారు అని చెప్తున్నారు తొలి దశలో పిక్సెల్ డివైజెస్ కి మాత్రమే వీటిని పరిమితం చేసి అందిన డేటా ద్వారా మరిన్ని ప్రయోగాలు చేసి అప్పుడు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకి ఈ ఫీచర్లని అందజేస్తారు అని కూడా ఒక అంచనా సరే గూగుల్ ప్లాన్స్ ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు మనిషి దగ్గు మీద గురక మీద కూడా గూగుల్ కన్నేసింది అన్నది కాదనలేని నిజం హెల్త్ మానిటరింగ్ పేరుతో గూగుల్ సేకరించే ఈ డేటా మనిషికి ఉపయోగపడాలని ఏ అడ్డదారులు తొక్కకూడదు అని కోరుకుందాం